జగన్ రెడ్డి గారు నమస్తే సిద్ధిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రజాపట మ్యాగజైన్ ఎడిటర్ మీరు ఇంతకుముందు షుగర్ ఫ్యాక్టరీల ప్రస్తావన తీసుకొచ్చారు గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆ ఫ్యాక్టరీలను మూసివేయడం జరిగింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెరిపిస్తాన్నాడు తెరిపివ్వలేదు తర్వాత కేసీఆర్ తెరిపిస్తాన్నాడు తెరిపివ్వలేరు దీనిపైన మీరు నిర్ణయం ఏంది మీ ప్రశ్ననే లోపభూయిష్టంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు మూసేయలేదు రాజశేఖర్ రెడ్డి గారు మూసేయలేదు కేసీఆర్ గారే మూసేసింది చంద్రబాబు నాయుడు గారు 100% ప్రభుత్వం పెట్టుబడిని 51% ప్రైవేట్కి ఇచ్చి 49% రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెట్టుకొని ప్రైవేట్ అండ్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో సంస్థను నడిపిండు మూయలేదు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు దాన్ని వెనక్కి తీసుకొని 100కి 100% మేము స్వాధీనం చేసుకొని తిరిగి నడుపుతామని చెప్పినాము దాని మీద కమిషన్ వేసిండు కమిషన్ ఇచ్చిన నివేదిక కంటిన్యూస్గా నడుస్తూనే వచ్చింది ఈ లోపల రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినరు ఆ తర్వాత కూడా ఫ్యాక్టరీ నడిచింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సంస్థను మూసేసిండు సో మూతేసింది కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా వాళ్ళు మూతేయలే ఫ్యాక్టరీని నడిపినరు మీరు కావాలంటే మళ్ళీ పోయి రికార్డులను మీరు చూసుకోండి అసెంబ్లీలో కేసీఆర్ ఏమన్నాడంటే దాన్ని మేము నడపలేకపోతున్నాం మూసేస్తాం మీరు కావాలంటే నడుపుతాం మీకు అధికార మీకు అవకాశం ఇస్తాను జీవన్ రెడ్డి గారిని అన్నారు అసెంబ్లీలో నేను జీవన్ రెడ్డి గారు మేమందరం ఈ అంశం ప్రస్తావించినప్పుడు అప్పుడు నేను చెప్పిన ఒక షుగర్ ఫ్యాక్టరీనే నడపలేని కేసీఆర్ రాష్ట్రాన్ని ఎట్లా నడుపుతాడని ఆఫ్టర్ ఆల్ ఒక షుగర్ ఫ్యాక్టరీకి ఒక 200 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే ఫ్యాక్టరీని మళ్ళీ రీఓపెన్ చేసి నడుపుకోవడానికి అవకాశం ఉంటే 200 కోట్ల ఫ్యాక్టరీకి ఇవ్వడానికి కేసీఆర్కు మనసు ధరించలేదు ఇవాళ ఫ్యాక్టరీని నడపడానికి బ్రహ్మ విద్య అవసరం లేదు ఈ రాష్ట్రంలో పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ద్వారా ఏదైతే షుగర్ ఉన్నదో చౌకధరల దుకాణంలో పేదలకు ఇచ్చే షుగర్ మొత్తము ఆ షుగర్ ఫ్యాక్టరీలను కొనుగోలు చేయాలి రెండు ఇన్ని వెల్ఫేర్ హాస్టల్స్ నడుస్తున్నాయి గవర్నమెంట్వి ఈ వెల్ఫేర్ హాస్టల్స్కు మొత్తము షుగర్ అవసరమైంది మొత్తం అక్కడి నుంచో పంపించాలి ఈ రాష్ట్రంలో ఉన్న ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో రీజనబుల్ ప్రైజ్ ఇస్తే ఇరానీ హోటల్ నుంచి మొదలు పెడితే చాయ్ కొట్టోడు వరకు ఆ కార్పొరేషన్లనే షుగర్ కొనుక్కుంటాడు నువ్వు ఉత్పత్తి చేయడము ఉత్పత్తిని వినియోగదారులకు రీజనబుల్ ప్రైజ్లో అమ్మినప్పుడు ఈ సమస్యనే లేదు కేసీఆర్కు ఆలోచనే లేదు తెరవాలన్న ఆలోచన లేదు నడపాలన్న ఆలోచన అంతకంటే లేదు ఎందుకంటే తెరిస్తే కమిషన్ రాదు నడిపితే కమిషన్ రాదు ఇప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ప్రైవేటు చిత్తూరులో ఉండే షుగర్ ఫ్యాక్టరీ నుంచి కొనుక్కుంటే కిలోకు 10 రూపాయలు కమిషన్ వస్తుంది ఆయనకు సో 1000 కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఏదైతే కొనుగోలు చేస్తుండో షుగర్ పర్చేస్ స్కీమ్ కింద అందులో కమిషన్ ఉంది వాళ్లకు షుగర్ ఫ్యాక్టరీ నడిపితే లేదు ఇవాళ రైతును ఆదుకోవడానికి గిట్టుబాటు ధర ఇచ్చి షుగర్ ఫ్యాక్టరీ నడిపి అందులో ఉత్పత్తి చేసిన షుగర్ని రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న వ్యవస్థలు వినియోగిస్తే చాలు అంతకంటే ఎక్కువ ఉత్పత్తి కాదు నువ్వు చిత్తూరులో పోయి కొనుక్కరావాల్సిన అవసరం ఏముంది చిత్తూరు చౌదరి దగ్గర కమిషన్ల కక్కుర్తి వాడాల్సిన అవసరం ఏముంది రేవంత్ రెడ్డి గారు ఈ రైతు బంధుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పాలసీ ఏంటి అసలు ఒకటి అండ్ సెకండ్ వచ్చేసి ఇంత గతంలో కూడా 2 లాక్స్ వేవ్ చేస్తామని చెప్పి అప్పుడున్న మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది సో అదే ఇప్పుడు ఎందుకు నమ్మాలి అప్పుడు జనాలు ఎవరు కూడా మిమ్మల్ని నమ్మలేదు ఇలా ఎందుకు నమ్మాలి అంటే ఏం చెప్తాను ఇప్పుడు అశోక్ గారు అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా రైతులకు 73,000 కోట్ల రూపాయల రుణమాఫీ ఏకమొత్తంలో ఏకకాలంలో చేసింది కాంగ్రెస్ పార్టీ అందుకోసం నమ్మాలి రెండవది ఆనాడు రుణమాఫీలో లబ్ధి పొందని రైతులకు ప్రతి రైతుకు 5,000 రూపాయల నగదు ఇచ్చినందుకు 1800 కోట్ల రూపాయలు పంచిపెట్టినందుకు మమ్మల్ని నమ్మాలి ఉచిత కరెంటు అసాధ్యం అని చెప్పినప్పుడు దాన్ని సుసాధ్యం చేసి చూపించి క్వాలిటీ కరెంటు ఉచితంగా రైతులకు ఇచ్చినందుకు మమ్మల్ని నమ్మాలి అదేవిధంగా 60 ఏళ్ళ నుంచి ఎవడూ సాహసం అసలు ఆలోచన చేయడానికి కూడా ముందుకు రాని తెలంగాణను మేము ఇచ్చినాం మేము నిజం చేసినాం అందుకోసం మమ్మల్ని నమ్మాలి ఇవాళ తెలంగాణకు పట్టిన చీడ పీడ ఈ చెదలను వదిలిచ్చేది కాంగ్రెస్సే కేసీఆర్ను ఓడిస్తామని చెప్తున్నాం కాబట్టి కేసీఆర్ను ఓడించగలిగిన శక్తి ఉన్నందుకు కాంగ్రెస్ నమ్మాలి అదేవిధంగా ఏదైతే ఈరోజు ఇందిరమ్మ రైతు భరోసా కింద ఏదైతే పథకం ఇయ్యదలుచుకున్నామో నిజమైన రైతుకు చేరాలి రియల్ ఎస్టేట్ల ప్లాట్లు అమ్ముకున్న వాళ్ళకు కేసీఆర్ చుట్టాలకు భూములు వదిలేసి నక్సలైట్ ఉద్యమాలల్లో గ్రామాలు వదిలి పారిపోయిన హైదరాబాద్లో ఉన్న దొరల కోసము రైతు బంధు పథకం పెట్టము
చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు మేలు జరిగే విధంగా ఈ రకమైన దోపిడీని నియంత్రిస్తే కేసీఆర్ ఇచ్చే 10,000 కంటే 15,000 ఇవ్వాలి. అన్నిటికంటే మీరు గుర్తించాల్సింది వీటికంటే ఇవాళ మేము వరి ధాన్యము 2,500 గుంటమని చెప్పినాం. వరి ధాన్యం ఈరోజు కనీస మధ్య ధర 1,960 రూపాయలు ఉంది. ప్రతి క్వింటాల్కి ఎంత ఎక్స్ట్రా ఇస్తామనం? 540 రూపాయలు. ఒక్క ఎకరాకు 30 క్వింటాళ్ళు వడ్లు వండుతాయి. యావరేజ్గా సన్నొడ్లు వేస్తే 25 క్వింటాలు వండుతాయి, దొడ్డు అయితే 30 క్వింటాలు వండుతాయి. ప్రతి క్వింటాల్కి 540 రూపాయలు అదనంగా వేసుకుంటే 30 క్వింటాళ్లకు దాదాపుగా 16,000 రూపాయలు అదనంగా లాభం వస్తుంది. ఒక్క ఎకరాల వరి పండించే రైతుకు 15,000 రూపాయలు ఇందిరమ్మ భరోసా కింద 15,000 కాదు, పండించిన పంటకు 2,500 రూపాయలు ఇచ్చుకుంటే ఇంకొక 16,000 రూపాయలు అదనంగా వస్తుంది. ఇవాళ ఆ పండించిన పంట సరైన మద్దతు ధర కొన్నప్పుడు వాళ్ళకు ఒక ఎకరా మీద 30,000 31,000 కాంగ్రెస్ పార్టీతో లాభం చేకూరుతుంది. వీటన్నిటిని కూడా రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని ప్రాధాన్యత క్రమాలు నిర్ణయించుకుంటాం మేము. పౌడర్లకు, స్నోలకు, డెకరేషన్లకు, బాత్రూమ్కు, బుల్లెట్ ప్రూఫ్ అద్దాలకు మేము ఖర్చు పెట్టాం. కేసీఆర్కు ప్రాణభయం ఉండొచ్చు కుటుంబం నుంచి, అంత మాత్రాన బాత్రూమ్కు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకోవాలనా? ఇదెక్కడి విధానం? ఇవాళ కేసీఆర్ ప్రగతి భవన్లో భోజనాల పేరు మీద ప్రతి నెల ఎన్ని కోట్ల రూపాయలు ఆయన వాళ్ళ వాళ్ళకి సంబంధించిన వానికి పైసలు కడుతున్నాడు, ఒకసారి మీరు లెక్క తీయండి. ప్రగతి భవన్లో వచ్చే విజిటర్స్ కోసం భోజనాలు పెడుతున్నామని ఖర్చు రాస్తున్నారు. ఆ ఖర్చు ఎన్ని కోట్లలో ఉందో మీరు ఒకసారి అంచనా వేయండి. అంటే రోజు పెళ్లి చేస్తే నిత్య పెళ్లి కొడుకు కూడా ఎవడన్నా దరిద్రుడు రోజు పెళ్లి చేసుకుంటే అనుకో, మోసాలు చేసి రోజు పెళ్లి చేసుకొని విందు భోజనాలు పెట్టినా కూడా అన్ని కోట్ల రూపాయల ఖర్చు కాదు. ఒక్కసారి మీరు అది ఒక్కసారి లెక్కలు తీయండి. కాంగ్రెస్ పార్టీ పేదలను దృష్టిలో పెట్టుకొని, కష్టపడే వాడిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు అవసరమైన ప్రణాళికలు తీసుకొస్తాం, వృధా ఖర్చు తగ్గిస్తాము, సోకులకు, స్నోలకు, పౌడర్లకు, విందులకు, వినోదాలకు ఖర్చు పెట్టము, వాటన్నింటిని నియంత్రిస్తాం, నిజమైన లబ్ధిదారులకు చేరేటట్టు చూస్తాం. రైతు డిక్లరేషన్ పేరుతో మీరు అనేక పథకాలు రైతుల కోసం చేస్తున్నారు, కానీ ఇప్పుడు ప్రస్తుత సమస్య వరి పండించమని కొన్ని రోజులు, పండించొద్దని కొన్ని రోజులు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం. మీరు రేపు కాంగ్రెస్ పార్టీగా అసలు రైతు వాళ్ళు ఇష్టం ఉన్న పంట పండించుకోవచ్చు అని చెప్పి చేస్తారా? లేదు మీరు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రైతు పండించే మేము ఛత్తీస్గఢ్ పాలసీ తీసుకొస్తాం. ఛత్తీస్గఢ్ పాలసీ అనంటే రైతు వడ్లు పండిస్తే 2,500 కొంటాము, రైతు వడ్లు కాకుండా పంట మార్పిడి పంట వేస్తే ప్రతి ఎకరాకి బోనస్ ఇచ్చే పండించే పంటకు ఏ ధర కొంటామో ముందే చెప్తాం. మేము అందుకే అగ్రిమెంట్ అన్నాం. ఇవాళ పంట మార్పిడి చేసినప్పుడు ఇతర పంటలు, ప్రత్యామ్నాయ పంటలు వేసినప్పుడు ప్రత్యామ్నాయ పంటలకు ఇచ్చే ధర, కొనుగోలు చేసే విధానం కాంగ్రెస్ పార్టీ తీసుకొని ముందుకు వస్తుంది. కేసీఆర్ ప్రత్యామ్నాయ పంటలు వేసుకోమంటుడు, వేసిన పంటలు ఎవడు కొంటాడో చెప్పాడు, ఎంత కొంటాడో చెప్పాడు. ఇట్లాంటి గందరగోళమైన పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉండదు. ఏ పంట అయినా రైతుకు వేసుకునే స్వేచ్ఛ ఉంది. కాకపోతే రైతుకు కొన్నిసార్లు కొన్ని పంటలు పండిస్తే కొన్నిటోడెవడో తెలియదు, ఎక్కడమ్మాలనో తెలియదు. దానికి నూతన వ్యవసాయ విధానాన్ని తీసుకొచ్చి అగ్రికల్చర్ ఆఫీసర్స్ను పెట్టి ప్రతి గ్రామంలో అవగాహన కల్పించి ఆ భూములను ల్యాబ్లకు పంపించి సారవంతమైన భూములలో ఏం పండిస్తే ఎక్కువ పంట, ఎక్కువ దిగుబడి వస్తుందో పంట దిగుబడి, ఆ విధానాలు చెప్పి లాభసాటిగా వారిని కొనుగోలు చేసే విధానాన్ని తీసుకొచ్చి ప్రతి రైతుకు అవగాహన కల్పించి మేము ఒత్తిడి చేయం, మేము బెదిరించం, మేము రైతు బంధు పథకానికి అసలే లింకు పెట్టం. మేము అవగాహన కల్పించి వాళ్ళే పోటీ పడి పండించే విధంగా పంటల్ని ప్రోత్సహిస్తాం. ప్రత్యామ్నాయ పంటలు, వడ్లు కూడా సన్నొడ్లు పండించిండ్రు అనుకో, ఎన్ని లక్షల క్వింటాలైనా మీరు పండించండి, డిమాండ్ ఉంది. ఇక్కడ సమస్య సూక్ష్మం. దొడ్డు వడ్లు పండిస్తే ఎండాకాలంలో వండించిన పంట ఈ వేడికి నూక ఎక్కువ వస్తుంది. మామూలుగా 100 కేజీలు వడ్లిస్తే మిల్లర్ 67 కేజీల బియ్యం ఇవ్వాలి ఎఫ్సిఐ విధానం. వానకాలంలో వండించిన పంటకు 67 కేజీలు ఇస్తాడు, అక్కడ సమస్య లేదు. ఎండాకాలానికి వచ్చే వరకల్లా ఈ బియ్యం ఇరిగిపోకుండా, నూకలు కాకుండా ఉండాలంటే బాయిల్డ్ 3 రకాల బియ్యం ఉన్నాయి. కేసీఆర్ అసలు అది టాపికే మాట్లాడాడు.
టీఆర్ఎస్ వాళ్ళు అన్ని లుచ్చమాటలు మాట్లాడతారు. ఒకటి రా రైసు, రెండు స్టీమ్డ్ రైసు, నో స్టీమ్డ్ రైస్ అని ఉంది, మూడోది బాయిల్డ్ రైస్. బాయిల్డ్ రైస్ అంటే వడ్లను ఉడకబెట్టి పండిస్తే నూక తక్కువ వస్తుంది. స్టీమ్ రైస్ ఏంటంటే బియ్యం అయ్యేటప్పుడు స్టీమ్ పంప్ చేస్తాడు. మనం చాలా మెస్సులలో పోతే అన్నము పొల్లు పొల్లు ఉంటుంది, ఇట్లా ముద్దు ఉండదు. మెస్సులలో వాడేది స్టీమ్ రైస్ వాడతారు. అంటే బియ్యం వచ్చేటప్పుడు వడ్లను బియ్యంగా మార్చేటప్పుడు స్టీమ్ పంప్ చేస్తారు. ఆ స్టీమ్తో ఏంటంటే బియ్యము జమగావు, నూక కాదు, ప్రా రైసు. సో ఇక్కడ కేసీఆర్ అనేవాడు నూకలు ఎక్కువ అయితే ఆ నూకల వల్ల క్వింటాల్కు 1000 రూపాయలు నష్టం వస్తుంది. బియ్యం క్వింటాలు 3000, 3100, నూకలు 2000. ఇవాళ 100 కేజీల వడ్లిస్తే 67 కేజీల బియ్యం బదులు 50 కేజీల బియ్యం వస్తే 12, 15, 17 కేజీలు నూకలు వస్తాయి. నూకలు పౌల్ట్రీ ఫార్మ్స్ వాళ్ళు 2000 కొనడానికి ఎంతంటే అంత కొనడానికి సిద్ధంగా ఉన్నారు. నష్టం అనేది క్వింటాల్కు 1000 రూపాయలే, ఏది నూకలకు. ఈ నూకల మీద టోటల్గా లెక్కేస్తే 300 కోట్లు. అసలు పెద్ద ఇష్యూ లేదు. అరే మళ్ళీ కేంద్రం అంటే కేంద్రంతో పనే లేదు మిత్రమా, నేను చెప్తున్నది అదే. అదే సన్నోట్లు వండిస్తే నువ్వు 2500 ఇచ్చి కొన్నావు అనుకో, 25 క్వింటాలు 30 క్వింటాలు వచ్చే బదులు 25 క్వింటాలు వస్తుంది. 25 క్వింటాలు నువ్వు 2500 కొనుక్కుంటే రైతుకు ఆటోమేటిక్గా 65000 వస్తుంది. నువ్వు దొడ్డొడ్లు 30 క్వింటాలు వండినా 2000 వస్తే 60000 వస్తుంది. సో రైతులకు నువ్వు స్పష్టంగా చెప్పు ఏమని, దొడ్డొట్లు అయితే 1960 కొంటాం, మీరు సన్నొట్లు వండిస్తే 2500 కొంటాము. 2500 కొంటే ఈ సన్న బియ్యము మార్కెట్లో బ్రహ్మాండమైన ధర కమ్ముడు అయితే వాడు వచ్చి నీ కాళ్ళు పట్టుకోవాలి, ఎఫ్సీఐ నాకు అమ్ము ప్లీజ్ అని. నువ్వు ఎవరిని కమ్మాల్సిన పని లేదు,